అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మందిస్ కిచెన్. మీ అమ్మవారి నైవేద్యం కోసం వండిన ప్రసాదం గారెలు అండి. ఏంటి ప్రసాదం గారెలు అంటున్నారు, గారెల్లో తేడాలు ఉంటాయా అంటే ఉంటాయండి. తయారు చేసే విధానంలో తేడా ఉంటుంది. మరి ఈ వీడియో మొత్తం చూసి మీకు తెలుస్తుంది. ఇవి 4 గంటల సేపు నానబెట్టుకున్న మినప్పప్పు అండి, బాగా నానింది. ఇప్పుడు కడిగి శుభ్రం చేసేసుకొని నీళ్లు లేకుండా తీసి మిక్సీ జార్లో వేసుకుందాము. గారెల పిండికి నీళ్లు పడకుండా చూసుకోవాలి, లేదంటే పలచగా అయిపోతే నూనె లాగేస్తాయి. టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం. కాస్త నలిగిన తర్వాత ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే పిండి వేడెక్కకుండా ఉంటుంది, బాగా మెత్తగా అవుతుంది, సాఫ్ట్గా బాగుంటుంది. గారెల పిండి ఈ విధంగా ఉంటే గారెలు బాగా వస్తాయండి. ఇప్పుడు మనం కొంచెం పిండి నీళ్ళలో వేసి చూద్దాం, అది ఎలా వేస్తే అలానే ఉంటుంది. గారెల పిండి ఇలా ఉంటే చాలా బాగుంటాయన్నమాట. ఇప్పుడు గారెలు ఎలా వేయాలో చూద్దాం. చూసారా నా చేతిలో ఏముంది, తమలపాకు ఉంది. అవునా, తమలపాకు మీద ఈ మినపపిండి పెట్టుకొని గారెని తయారు చేసుకోవాలన్నమాట. ఇది మన ఆచారం, పూర్వం నుంచి వస్తున్నదే ఇది. సహజంగా పండగలంటే తమలపాకులు తెచ్చుకుంటాం కదా, అవి మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఆ తమలపాకును ఉపయోగించి గారెని తయారు చేయాలి. ఇది శాస్త్రం ప్రకారం చెప్పిందే. ఇలా చేయడం మూలంగా, తమలపాకు మీద మినపపిండి వేసి చేసిన గారెలు అమ్మవారికి నివేదన పెట్టడం మూలంగా మనకున్న ఇబ్బందులు తొలగిపోతాయి, ఎటువంటి గ్రహ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్తారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఇది. వాళ్ళు ఇంత వివరంగా ఇవన్నీ అప్పుడు చెప్పేవాళ్ళు కాదు, ఇలానే చేయమని చెప్పేవాళ్ళు, అలానే చేసేవారు. కానీ ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారు, ప్లాస్టిక్ పేపర్ల మీద అక్కడ ఇక్కడ ఉపయోగిస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ప్రసాదం గారెలు తయారు చేయాలంటే మీరు కంపల్సరీ తమలపాకుని ఉపయోగించి గారెలు చేయండి. మనకున్న ఇబ్బందుల్ని అమ్మవారు తొలగించేస్తుంది. థ్యాంక్ యూ.